రాష్ట్ర ప్రభుత్వము ఆధార బాదర్గా జారీ చేసినటువంటి 317 జీవోను సవరించాలని చెప్పి గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అవ్వని ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే టైం లేదు. వారికి చాలా బిజీగా ఉన్నారు, తెలుసుకోవాలనే ఆలోచన వారికి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర గవర్నర్ కలవడం జరిగింది. అన్ని విషయాలు వారికి స్పష్టం చేయడం జరిగింది, పూర్తిగా వివరించడం జరిగింది. 317 జీవోను వెంటనే సవరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వాళ్ళ గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు వచ్చి 41 నెలలైంది. ఆ సమయంలోనే 36 నెలల లోపల 36 మంత్స్ లోపల వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి ఆరోజు గౌరవ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికి 41 నెలలు అయిపోయింది. ఇన్ని రోజులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ రోజే ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే సమయం ఉంటుండే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు, ఆలోచించేవారు. ఆదర బాదరగా ఏమి చెప్పబెట్టకుండా కనీసం చర్చించకుండా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం తీసుకొని ఒక్క రోజునే ఆప్షన్స్ ఇవ్వాలనడం, ఒక్క రోజునే అభ్యంతరాలు చెప్పాలనడం, కనీసం అభ్యంతరాలను పట్టించుకోకుండా సీనియారిటీ పేరుతో వల్ల సీనియారిటీ లిస్టే గవర్నమెంట్ దగ్గర లేదు, సరిగా లేదు. మొత్తం తప్పుడు దొరికే సీనియారిటీ లిస్ట్ అంతా కూడా సీనియర్స్ కు జూనియర్స్ మధ్య కుట్లాట పెట్టించడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నదే దానికి స్థానికత కోసం. దానికి తూట్లు పొడిచి వల్ల ఉద్యోగుల నిపాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జిల్లా వ్యక్తి ఇంకో జిల్లాకు పోయి పనిచేయడం ఎంత కష్టమో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. నిన్న చూస్తాం, నిన్న మహబూబాబాద్ సంబంధించి జేత్రామ్ ఒక ఉపాధ్యాయుడు, ఆయనకు ఉత్తర్ హెడ్ మాస్టర్ జేత్రామ్ అనే హెడ్ మాస్టర్ మహబూబాబాద్ లో ఉత్తర్లు చేతి కింద వెంటనే తెలిసిన వెంటనే గుండెపోటుతో మరణించడం జరిగింది. చాలా రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజల ఉద్యోగస్తుల బాధలు విను. ఏ కుటుంబాన్ని చూసినా కూడా కన్నీటి కాదలే, ఏ కుటుంబాన్ని గెలిచినా కూడా ఏడుస్తా ఉన్నారు. ఇవాళ స్పౌస్ ఆప్షన్స్ లో పేరుకు మాత్రం ఇస్తున్నారు, కనీసం పట్టించుకోలేరు. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారిని కనీసం కన్నీకరించని చెప్తే దాన్ని పట్టించుకుంటలేరు. వికలాంగులు కనీసం ఇబ్బంది పడుతుంటే దాన్ని పట్టించుకుంటలేరు. దివ్యాంగులు లాస్ట్ ఒక ఆప్షన్ మాత్రం ముఖ్యమంత్రి తీసుకున్నాడు. ఇదే 370 జీవోలో పారా నంబర్ 28 లో ఒక ఆప్షన్ ముఖ్యమంత్రి తీసుకున్నాడు. ఆయన తలుచుకుంటే, ఆయన మంత్రులు తలుచుకుంటే, ఆయన ఎమ్మెల్యేలు తలుచుకుంటే ఎక్కడో నువ్వు ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు, ఇందులో పైసలు చంపచ్చు, అనుకూలమైన వ్యక్తులను బదిలీ చేసుకోవచ్చు. పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది, ఇల్లు పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది. ముఖ్యమంత్రి ఏం ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ఎందుకు ఈ కసి తీసుకుంటారో అర్థం కావడం లేదు. అరే సకల జనుల సమ్మె చేస్తేనే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. సకల జనుల సమ్మె ద్వారా మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా లేచింది. దేశ వ్యాప్తంగా ఇవాళ ఒక చర్చ జరిగింది. దేశ ప్రజలను ఆకర్షించిన సమయం సకల జన సమయం. ఆ రోజు ఉద్యోగస్తులు చేసిన విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి నెమరు వేసుకోవాలి.
నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటేనే ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు సమ్మె చేయడం వల్లనే మరి ఇలా ఎందుకు పగ తీసుకుంటున్నావో ఇప్పటికీ అర్థం కావడం లేదు. వీడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు రాస్తున్నది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. ఇలా ఒక జిల్లాలో ఉండే వ్యక్తి, ఒక జిల్లా ఉద్యోగించే వ్యక్తి ఇంకో జిల్లాకు ఏ విధంగా పోతారో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. మానవత్వంతో ఆలోచించు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వంతో. ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పాపం వట్టే పోదు, ఉసురు వట్టే పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకో. పేదల ఉసురు వట్టే పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకో. ఎస్సీ ఎస్టీ లకు కనీసం ఆప్షన్స్ లేవు, దానిలో వాళ్ళని పట్టించుకుంటలేవు. బీసీ ఉద్యోగులకు ఆప్షన్ ఉండాలి, దాన్ని తొలగించినవు. ఏది ఏమి లేకుండా నీ ఇష్టానుసారంగా 317 జీవో ఇలా విడుదల చేసి జీవోని తప్పబడతలే మేము, సవరించాలి జీవోని. అరే కనీసము అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘ నాయకులు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచివి చర్చలాంటివి. మరి ఈ రోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు భోజనాలు పెడితే అప్పుడు, ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం నువ్వు భోజనం పెట్టాలి, ఛాయ్ వస్తుంది అలా ఛాయ్ కూడా పిలిచి మాట్లాడు, పిలిచి మాట్లాడు, చర్చించు. అరే వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ఇలా ఏడుస్తున్నారు కలపకలు. ఉద్యోగం చేసుడా వద్దా అని చెప్పి అలా బాధపడుతున్నారు. కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుందాం, కుటుంబ పోషణ కుటుంబాన్ని పోషించుకుందాం అని చెప్పి ఆలోచిస్తారు. ఇవాళ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఇలా ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు లేరు, ఉపాధ్యాయులు లేరు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యం స్పందించాలి, ఎట్టి వాళ్ళు స్పందించాలి. నువ్వు 317 జీవోని సవరించు, ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యను తెలుసుకో, చర్చించు వాళ్ళతో. వాళ్ళు ఇచ్చిన అభ్యంతరాన్ని స్వీకరించు, నువ్వు వాళ్ళకి ఆప్షన్స్ మళ్ళీ. అప్పటి వరకు దీన్ని వెంటనే ప్రక్రియ నిలిపివేయి, లేకుంటే మాత్రం ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల కుటుంబాలు బాధపడి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులందరూ కూడా పొగలు మీద వాళ్ళు ఏడుస్తున్నారు, బీపీలు షుగర్లు పెడుతున్నాయి, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతో అనారోగ్యానికి గురవుతున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉసురు వేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరిస్తాడో ఇప్పటికీ అర్థం కావాలి. కాబట్టి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మీరెక్కడ నారాజు కాకండి, మీరెక్కడ ఇబ్బంది పడకండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీ కండగా ఉంటుంది. ఎట్టి బస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి 317 జీవోను సవరించే వరకు కూడా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాం. ఎక్కడ బాధపడకండి, అనారోగ్యానికి గురి కాకండి, వేరే అగత్యాలు పాల్పడకండి, మీ కండగా మేముంటాం. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. సకల జనంలో సమ్మె ఏ విధంగా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోండి. అలాంటి సమ్మె తిరిగి జరగాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు, దాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గడి నుంచి బయటికి రావాల్సిందే. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.